سرق جاؤ Thank you.
మేడం ప్లీజ్ ఇష్టమే బాబు చెప్తుంటాం కానీ
آرام سے ایک جیا దినోత్సవాన్ని బ్రహ్మాండంగా అంత ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆహ్లాదంతో జరుపుకుంటారు. ఎందుకంటే ఎంతో మంది త్యాగదారులు మన దేశ అభివృద్ధి కొరకు, ముఖ్యంగా పరదేశులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించుకుంటూ మన సంప్రదాయత కొల్లగొట్టే అనే ఉద్దేశంతో ఎంతో మంది ఉద్యమాలు చేసి, అందులో మహాత్మా గాంధీ గారు కూడా సత్యాగ్రహంతో అంటే అహింసాయుతంగా పోరాడితేనే బాగుంటుందనే ఉద్దేశంతో అహింసాయుతంగా పోరాడి ఉద్యమాలు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. అందులో చాలామంది సుభాష్ చంద్రబోస్ కానీ, అదే కదా జవహర్లాల్ నెహ్రూ కానీ,
ఇంకా చాలా మంది ఎంతో మంది త్యాగదారులు అంటే స్వాతంత్ర్య కొరకు పోరాడి మన దేశం బాగుపడాలి, మన ప్రజలు బాగుపడాలి, అందరూ మన భారతదేశంలో సుఖ సంతోషంతో జీవించాలి, అందరూ ఆనందంగా ఉండటం ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి మరొకసారి యాదవులతో జ్ఞాపకం చేసుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. అట్లా కష్టపడి ఈ స్వాతంత్రం తెచ్చారు. స్వాతంత్రం తెచ్చిన తర్వాత 15 ఆగస్టు 1942 స్వాతంత్రం వస్తే మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం ఎట్లా పరిపాలించుకున్నారు అనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగం ఏర్పాటు రాజ్యాంగం రాసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో అప్పుడు ఆ రాజ్యాంగానికి చైర్మన్గా, ఎందుకంటే మహామేధావి ప్రపంచంలో మేధావి అని పేరు తెచ్చుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ప్రారంభించబడింది. కాబట్టి ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారమే మన రాజ్యం పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో మనంతా ప్రజాస్వామ్యం ఎక్కలేనట్టు అనుకుంటా, ప్రజాస్వామ్య రాజ్యాంగం కానీ రచించిన కానీ ఎక్కలేనట్టు అనుకుంటా. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా ఆయన రాజ్యాంగం రచించేటప్పుడు ఏ దేశంలో రాజ్యాంగం ఏ విధంగా ఉండదు, ఏ దేశంలో ఏ విధంగా ఉండదు అని చూసి ఆలోచించి బాగా పరిశీలించి ఒక్కొక్క దేశం నుంచి అందులో ఉత్తమమైన అంశం ఏముండో అది తీసుకొని రాజ్యాంగంలో పొందుపరిచి మన భారతదేశానికి దేశాధీశ చూపించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన మార్గంలో ఆయన చూపించిన రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు కూడా అంత త్యాగదాయాలు కష్టపడి మనకు స్వాతంత్రం తెచ్చింది కాబట్టి మనం సమాజం బాగుపడాలంటే ముఖ్యంగా కష్టపడే తత్వం ఉండాలి, కష్టపడాలి, అదేవిధంగా క్రమశిక్షణతో ఉండాలి, అదేవిధంగా నిజాయితీ ఉండాలి. ఈ మూడు ఉంటే భారతదేశం అంటే పల్లెల నుంచి పట్టణం వరకు దేశం వరకు కూడా అన్ని బాగుపడతాయి. కాబట్టి అందరూ దీంతో సహకరించి మన సమాజ అభివృద్ధి కొరకు సమాజాన్ని బాగుపరచాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఓరికోరు సమాజంలో ఓరికోరుకు సహకరించుకుంటేనే పైకి వస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని ఆ పుణ్యాత్మలో, ఎందుకంటే మనం ఎంత మనం బాగుపడితే మన సమాజం బాగుపడితే ఆ పుణ్యమూర్తులకు ఆత్మశాంతి అయితే అని మీ అందరితో మనవి చేస్తాం. జనమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత ద్రావిడ ఉత్కల మంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ. రిపబ్లిక్ డే సందర్భంగా షాద్నగర్ పట్టణ వాసులకు, షాద్నగర ప్రాంత ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇది 74వ రిపబ్లిక్ డే యానివర్సరీ. దీని సందర్భంగా ప్రజలందరూ కూడా మనకు ఆ రోజు ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం ఇచ్చి తెప్పించి అదేవిధంగా బ్రిటిష్ వారి ఉక్కు సంఖ్యల నుంచి మనకు బానిసత్వం నుంచి మనల్ని విడిపించి ఈరోజు చట్టం మన చట్టం మనం చేసుకొని మన ప్రజలకు మేలు చేయడానికి చేసిన ఆ యొక్క త్యాగాలను మర్చిపోదు. ముఖ్యంగా ఈరోజు యువత యంగ్ జనరేషన్ అందరూ కూడా ఈ యొక్క స్వాతంత్రం సంబంధించిన
విషయాలు తెలుసుకొని మన పరిస్థితులు పూర్వం పరిస్థితులు మన హిస్టరీ ఇప్పుడు మనం ఏ ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నామో విషయాలు తెలుసుకొని మనలో మనము సామరస్యత సద్భావంతో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ అనుక్షణం అనునిత్యం మీ గురించి మేము సేవలో ఉంటాం. ఈ యొక్క స్వాతంత్రము అదేవిధంగా మన రాష్ట్రము కావడం మనకి ఎంతో ఆనందం. ఈ రాష్ట్రంలో ఇంకా మన పాలకులు మన ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విధంగా బంగారు తెలంగాణ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా యొక్క కృషి ఎల్లప్పుడూ ఉంటుందని, ముఖ్యంగా ప్రజలకు అనుక్షణం మేము అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలను వాళ్ళ లా అండ్ ఆర్డర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తీరుస్తూ మేము వారితో కలిసి మమేకంగా ఉంటామని సందర్భం మనం చేస్తూ తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. స్వాతంత్రాన్ని మన యొక్క జీవన విధానము మన యొక్క మనుగడ మన యొక్క పరిపాలన విధానము ఏ విధంగా ఉండాలనేటటువంటి విధానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసి వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిపాలన మరియు రాజ్యాంగ విధానాలన్నింటినీ కూడా చదివి పరిశీలించి విశ్లేషించి అన్నిట్లో ఉన్నటువంటి మంచి విషయాలను దేశం పురోగతి సాధించడానికి ప్రజలందరికీ కూడా మంచి హక్కులను ఉండే విధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగము యొక్క ఫలాలను ఇప్పుడు అందరం కూడా మనము అనుభవిస్తూ ఉన్నాము. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కాకుండా విధులను కూడా మనము తూచా తప్ప మనము మన గ్రామము మన రాష్ట్రము మన దేశం కూడా ప్రపంచంలో ముందుండేటట్లుగా మన యొక్క జీవన శైలి మన అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి షాద్నగర్ మరియు ఫరూక్ నగర్ మండల ప్రజలందరికీ కూడా షాద్నగర్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమిషనరేట్ తరఫున శుభాకాంక్షలు. Of Indian on this day, constitution of
భిన్నమైనటువంటి వ్యక్తులు, భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి మతాలు, ఆచారాలు ఉన్నటువంటి ఈ దేశంలో మరి మనందరికీ కూడా ఒక సమానమైనటువంటి హక్కులు రాజ్యాంగం అయితే చాలాసార్లు హక్కుల గురించే మనందరం కూడా దేశంలో చూస్తూ ఉంటాం. అదే ఈ రాజ్యాంగంలో కూడా మన యొక్క జాతీయ జెండాను గౌరవించాలి, ఈ దేశం గురించి మరి ఎవరైనా కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా మనందరం కూడా దేశం దేశభక్తిని ప్రదర్శించాలని చెప్పేసి మన యొక్క బాధ్యతల్లో మనకు రాజ్యాంగం చెప్పి వాటిని మనం విస్మరిస్తూ మన మన యొక్క బాధ్యతలను విస్మరిస్తూ హక్కుల గురించే చాలాసార్లు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, చాలాసార్లు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం దేశంలో అనేక సంఘటనలు చూస్తూ ఉంటాం. అందుకోసం ఏదైతే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఉందో దాన్ని నిలబెట్టాల్సింది, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని చేయాల్సినటువంటి బాధ్యత విద్యార్థులది, యువకులది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఓటు అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ప్రజాస్వామ్యం అనేది came into force on January 26, 1950 and it was adopted on November 20.